కడుపు కొడుతున్నాను 80 సంవత్సరాలు పుట్టాడు మా అక్క ఇప్పుడు భర్త తప్ప 50 లక్షలు నివర్తింపజీ అప్పుడు చేసి అమ్మ జీవితం పెట్టాను ఇప్పుడు అప్పుడే ఉన్నాను మేము ఉండి వేసుకుని సవాళ్ళ నూట 20 సంవత్సరాల నుంచి మా తరతరాలు కష్టపడి మా నాన్నగారు మా తాతగారు మా బాబాయ్ ఇంతమంది ఇంట్లోనే చనిపోయినారు సేవ చేసుకుంటా చనిపోయినారు ఒక రోజునే హక్కు ఉన్నట్టు మాట్లాడుతున్నారు మరి మా హక్కు లేదా చెప్పండి మీరైనా స్మగ్లింగ్ మట్కా ఆడిల క్రికెట్ పందాలు ఆడిల గ్యాంబ్లింగ్ ఆడిల చట్ట వ్యతిరేక పనులు ఏది మీరు చేయలే మేమేం చేయలేదు వాళ్ళు కావాల్సింది అచ్చి పెట్టి మమ్మల్ని వచ్చేస్తున్నారు దేవాలయానికి రాఘవాచార్యులు పూజారిగా పనిచేస్తున్నారు సార్ చేస్తా అంటే ఆయనకు కొన్ని అనారోగ్యంతో చనిపోయినాడు చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య వచ్చేసి వాళ్ళ భార్య కొడుకులు కావాలని ఫస్ట్ కొడుకు అడిగింది పూజారిగా కానీ మళ్ళీ మధ్యలో కొన్నాళ్ళు ఒక సంవత్సరం తర్వాత ప్రపోజల్ పెండింగ్ ఉండగానే నా కొడుకులు కొద్దు నా కొడుకులు చదువుకోవాలా నాకే కావాలా జూనియర్ అసిస్టెంట్ కానీ దేవాలయంలో పనిచేస్తాను నేనని ఆమె నాకు నేను డిగ్రీ చదువుకున్నాను అని నాకు కావాలని అడిగింది ఆమెకు ఉద్యోగం ఇచ్చినారు కాకపోతే ఇప్పుడు దేవాలయంలో పూజలు జరగాల ఉద్దేశంతో ఎవరొకరు పూజలతో టెంపరీగా చేయిస్తున్నాం కానీ వాళ్ళపైన చాలా అలిగేషన్స్ వస్తున్నాయి ఒక కమిటీ తరఫున కానీ ఒక భక్తులు కానీ వాళ్ళు సక్రమంగా చేయడం లేదని చాలా ఆరోపణలు వస్తున్నాం వల్ల కేసు నడుస్తుంది సార్ ప్రజెంటు భక్తులు చాలామంది పిటిషన్లు పెడుతున్నారు అదే వాళ్ళు సరే సక్రమంగా పూజ అర్చకులు అదే భక్తులకు సరైన సమాధానం చెప్పడం లేదు పూజలు సరిగ్గా చేయడం లేదు మేము వచ్చిన మేము దేవాలయంలో మేము వచ్చినప్పుడు మాకు సరిగా రిసీవ్ చేయడం లేదు అని చేస్తుంటే దానివల్ల 100 సంవత్సరాల నుంచి వాళ్ళు వేరు చేసింది ఇప్పుడు ఈ పిల్లకాయలు వచ్చినది వచ్చినా అంటే కొద్దిగా అలిగేషన్స్ ఎక్కువైనాయి ఈయన తరం కంటే ముందు 6-7 తరాలు వీళ్ళంటే వీళ్ళ నాన్న వీళ్ళ అబ్బ వాళ్ళ అబ్బ అట్లా 7 తరాలు వాళ్ళు ఇక్కడ అర్చకులుగా పనిచేస్తున్నారు దేవాదాయ శాఖకు సంబంధించిన ఈయన అర్చకుడిగా ఈయన తండ్రి నుంచి ఈయనకు వారసత్వ రీత్యా వచ్చింది తర్వాత ఈయన నుండి ఈయన కొడుకుకు వచ్చింది ప్రమాదవశాత్తు దురదృష్టవశాత్తు ఈయన కొడుకు చనిపోయినాడు ఆయన భార్య అంటే ఈయన కోడలు ఈమె ఈ పిల్లోడు వచ్చేసి ఈయన మనవడు అంటే చనిపోయిన పూజారి యొక్క కొడుకు ఈ ఇద్దరైతే ఈయనక ఈ పిల్లవాడు ఇక్కడ ప్రతిరోజు పొద్దున్నే వచ్చి గుడిలో అర్చనలు చేస్తూ స్వామి భక్తితో ఆయన ప్రతిరోజు అనునిత్యం ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు మరి ఈరోజు అకస్మాత్తుగా మన దీంట్లో రాజకీయం ఇన్వాల్వ్ అయింది అది ఎందుకు ఇన్వాల్వ్ అయిందో నాకు అర్థం కాలే ఈవో గారు ఒక లెటర్ ఇచ్చినారు ఈ పెద్ద ఆయనని 4వ వార్డుకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ వరకు డోబులరెడ్డి ఆయన వచ్చి వీళ్ళను ఎమ్మెల్యే రమ్మంటున్నాడు లేదా బీగాలు ఏంటన్నా అంట ఎమ్మెల్యే గారిని సూటిగా అడుగుతున్నా మీరేమన్నా దేవాదాయ శాఖలో మీరేమన్నా ఎంప్లాయా మీరేమన్నా అసిస్టెంట్ కమిషనరా లేకపోతే మీరేమన్నా కమిషనరా ఈ లెటర్లో క్లియర్గా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వీళ్ళపైన ఆరోపణలు వచ్చినాయంట వీళ్ళపైన కేసులు ఉన్నాయంట ఆరోపణలు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వీళ్ళ దగ్గర నుంచి బీగాలు హ్యాండోవర్ చేసుకున్నామని లెటర్ ఇస్తాడు ఈవో ఏమయ్యా ఈవో గారికి ఒకటే చెప్తున్నా మీడియా ద్వారా ప్రొద్దున పేలే చెప్తున్నా చట్టం లేదా అంటే తప్పు చేసినాడా ఒకవేళ ఆయన తప్పు చేసినాడు నోటీస్ ఇస్తాలా నువ్వు నోటీస్ ఇచ్చిన తర్వాత అతను ఏం తప్పు చేసినాడో ఎంక్వైరీ చేయాలా నీదే గవర్నమెంట్ ఉంది నీ రాజ్యం నడుస్తుంది నువ్వు దొంగ రిపోర్ట్లు పెడతావు చేస్తావు ప్రొసీజర్ ప్రకారం చేసినావా
మరి ఈఓ గారు మాట్లాడతారు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఏంది ఇది ఏ పొద్దుటూరులో ప్రజాస్వామ్యం ఉందా పోయిందా మొన్న దర్గా చెట్టు పడగొడతావు ఈరోజు గుళ్ళో పూజలు బయటికి పోంటావు రేపు చర్చికి పోయి ఫాస్టర్ను బయటికి పోంటావు అంటే అన్ని కులాల మధ్యన అన్ని మతాల మధ్యన చిచ్చు పెట్టి తమాషా చూస్తారా ఎమ్మెల్యే గారు ఈ పేద బ్రాహ్మణురాలకి ఏం సమాధానం చెప్తావు అంటే నీ ఇష్టం వచ్చినట్టు నిన్న పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళను బయటికి పో అని చెప్పి బయటికి లాగేస్తారు తాళాలు తీసుకొని ఇంకొక అర్చకుని పెడతారు దీనిపైన మేము హైకోర్టులో మానవ హక్కుల సంఘానికి నేనే ఫిర్యాదు చేస్తానా మా దగ్గర నిన్న వచ్చిన పోలీసు వాళ్ళ ఫోటోలు ఉన్నాయి రాజకీయ నాయకుల ఫోటోలు ఉన్నాయి దేవాలయం అనేది పవిత్రమైంది మళ్ళా చెప్తానా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా దేవాలయం జోలికి వచ్చినా ఏ దర్గాల జోలికి వచ్చినా ఊర్లో ఏ చర్చిల జోలికి వచ్చినా దీని వెనకాల అంతరంగం ఏంటంటే చెన్నకేశ్వర స్వామి గుడికి సంబంధించిన ఆస్తులు కాజేసేదే కుట్ర ఇది ఇది ఎమ్మెల్యే ఆస్తులు కాజేసేదానికి ఈ పేద బ్రాహ్మణురాని రోడ్డు మీద వేసినాడు ఈమెకు న్యాయం జరిగేంత వరకు ఎంతకైనా పోరాటం చేస్తాం ఈమె కోసం ఇప్పుడు పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్కు రమ్మన్నారు జరిగినది పోలీసులకు చెప్తాం ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తాం డీజీపీ గారు కూడా పొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి రాష్ట్ర డీజీపీగా ఉండి రాజ్యాంగం నాశనం అవుతుంది పొద్దుటూరులో ఇది కూడా మేము డీజీపీ గారి దగ్గర పోతాం దీనికోసం అవసరమైతే ఆమర నినాదీక్ష నేను చేసి ఈ పేద బ్రాహ్మణురాలకి న్యాయం చేసేంత వరకు తెలుగుదేశం పార్టీ మేము అండగా ఉంటాం ఎవరికి భయపడే ప్రసక్తే లేదు ఎవరు వచ్చినా చట్ట ప్రకారము మేము చేస్తాము